దసరా దిశ ఎక్కడుందో మా బీజేపీ చేతిలో ఉంది దసరా దిశ మీ రూట్ మ్యాప్ బీజేపీ చేతిలో ఉంది మీ చేతిలో ఏముంది మీ వారాహం కొనిచ్చి దానికి పెట్రోల్ పట్టిస్తే మీరు పోయి ఆ పార్టీని ఇంకా దిగజార్చి మాట మాట్లాడుకుంటున్నారు మీ పార్టీకి బీజేపీ పెట్రోల్ లేదా తెలుగుదేశం పార్టీ పెట్రోల్ పట్టిస్తే మీ వారాహి వాహనం ఎత్తుకొని పోయి పవన్ కళ్యాణ్ వాలంటీర్లను తిట్టడము లేదా వైఎస్ఆర్సిపి నాయకులను తిట్టడము లేదా జగన్మోహన్ రెడ్డి తిట్టడం కార్యక్రమం చేస్తున్నాడే గాని జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు అవకాశం ఏంటి ఎక్కడ అడుగుతున్నాడా నేను అడిగిన దానికి సమాజం చెప్పండి అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు చంద్రబాబు నాయుడు చేయలేదు మూడో ప్రత్యయంగా నాకు అవకాశం ఏంటని అడుగుతున్నాడా నేను చంద్రబాబు నాయుడు కలిసి వస్తాను నేను బీజేపీ కలిసి వస్తాను నేను కమ్యూనిస్ట్ కలిసి వస్తాను నేను బిఎస్పీ కలిసి వస్తాను అంటున్నాడా ఈరోజు ఆయన బలం లేదు ఆయన కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ చేయమండి మేము కాదని చెప్పడం లేదు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మీరు పాయింట్ రేస్ చేశారు సౌజన్య గారు వార్డు నెంబరే గెలవలేని వాళ్ళు 70 సీట్లు ఏంటి అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు నేను అదే చెప్తున్నానండి వార్డు మెంబర్ కంటే బీజేపీ కూడా 2 సీట్లతోనే మొదలైందండి ఈ రోజు దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది అలానే అంబేద్కర్ గారు కూడా ఓడించారు బీజేపీ 2 సీట్లతో ఈ రోజు 400 సీట్లు రావాలి 340 సీట్లు రావాలంటే ఏదైతే వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అభిమానులు ఉన్నారో వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళకి రియాలిటీ చెప్తున్నారు అదే తప్పు కాదే ఒక దశ దిశ నిర్దేశం చేస్తున్నారు పార్టీ అధ్యక్షులుగా దాని మీద రైట్ ఓకే ఓకే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సౌజన్య గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఉండండి ఇవి ఓకే ఇది ఇది ఇలా ఉంటే ఈయన ఢిల్లీ పర్యటనలో రోజా గారు అవనియండి వేరే మంత్రుల్లో ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యం ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఆవిడ చేసిన ప్రస్తావన ఏంటంటే ఆయన దళపతి కాదు దళారి కాపులకి ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన బీ టీం కాదు బానిస టీము అని చెప్పి రోజా గారు డైరెక్ట్గానే మాట్లాడిన నేపథ్యం ఒకసారి రోజా గారు బయట ప్లే చేయండి ముఖ్యంగా గౌరవం లేకుండా గాల్లాగా వయసు వచ్చింది చదువుకున్నా అని చెప్తారు మేనర్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా సింగులర్ గా ఒరే తురే అని మాట్లాడటం మనం గమనిస్తున్నాం ఒకరికేమో విషయం తెలిసినా చేసే మంచి మనసు లేదు అది చంద్రబాబు నాయుడు ఒకరికి సుత్తంగా విషయమే తెలియదు ఆయన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన కారులో వెళ్తుంటే ఒక జర్నలిస్ట్ మైక్ పెట్టి అడిగారు ఎన్డీఏ మీటింగ్ మిమ్మల్ని పిలిచారు కదా సార్ ఈ రాష్ట్రం కోసం మీరు ఏం అడగబోతున్నారు మీ యొక్క ప్లాన్స్ ఏంటి అని అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదండి మనోహర్ గారు చెప్తారు అంటాడు ఇంతకన్నా సిగ్గుచేట్టు ఎవరికైనా ఉందా ఒక పార్టీ ప్రెసిడెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం సినిమాల్లో ఏమో రైటర్స్ రాసిచ్చిన డైలాగులు చెప్తారు పాలిటిక్స్ లో ఏమో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన డైలాగ్స్ చెప్తాడు నీతి ఆయోగ్ వెళ్ళేటప్పుడేమో నాకు అనుభవం లేదు అవన్నీ మనోహర్ చెప్తాడు అంటారు మరి నువ్వేందుకు గాజులు తాగడానికి ఓ పార్టీ పెట్టింది రైట్ సౌజన్య గారు ఆ కామెంట్స్ మీదే మీరు కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్ ఆ కామెంట్స్ మీద నేను మాట్లాడుతున్నానండి అంటే రోజా గారి మాటలు నా తెలుసు ఆవిడ ఒక పనికిమాలి మంత్రి సో ఆవిడ ఆవిడ మాట్లాడిన మాటలు కూడా లేదు కానీ సమాధానం చెప్తాము గతంలో మీరు గమనించారు టీడీపీలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి దారుణమైన భాష వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ ఏ రకంగా మాట్లాడి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతున్నారు అలా ఊతలవెల్లి టైప్ లాగా ఊతలవెల్లిగా మాట్లాడే పరిస్థితి కేవలం ఆవిడ పునికిమాలి మంత్రి అంతా దేనికి ఎందుకంటే ఆవిడ మంత్రి శాఖ ఏంటండి ఆ మంత్రి శాఖకి ఈ రోజు వరకు ప్రెస్ మీట్ పెట్టగలిగిందా పర్యాటక శాఖ మంత్రికి మంత్రిగా
ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఏదన్నా ఆ పర్యటనకు సంబంధించిన యువతకి ఉపాధి కల్పించే పరిస్థితి కానీ ఈ రోజు చేయలేదు. నగిరికైనా డెవలప్మెంట్ చేసిందంటే కనీసం తన ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేని పరిస్థితిలో నగిరి పరిస్థితి ఉంది. ఈ వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఒక ఆవిడ ఒకసారి మాట్లాడితే ఇంకోసారి మాట్లాడదు. ఆవిడ ఆవిడ వరకు తక్కువ వస్తే మాత్రం అయ్యో నన్ను బాధ పెట్టారు నా బిడ్డలు. మీరు రోజా గారు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేక రోజా విమర్శించేది కాదు, ఆమె అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మళ్ళీ విమర్శించండి. ఈ రోజు దళారి ఎందుకంటే ఆవిడ అలాంటి పనులు చేసే ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఇంత మంచి స్థాయికి వచ్చింది కాబట్టి ఆవిడ ఆ పనులు చేస్తుంది కాబట్టి ఆవిడ మాట్లాడితే ఆ మాట నోటికి వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రోడ్లు వ్యవస్థ ఎలా ఉంది, ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా ఆయన చెప్పారు. నాకు తెలియదు అనే మాట అన్నారని చెప్పి ఏమంటుంది, ఈ ఎంతవరకు కరెక్ట్ అండి? మనం మీడియాలో చెప్పడానికి ఆ సజ్జల భార్గవ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే సరిపోద్దా, ఉండద్దా, బుద్ధి జ్ఞానం ఉండద్దా, గుర్ర ఉండాలిగా ఒక మంచి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కష్టం ఉండదండి. కానీ అది అదంతా పక్కన పెట్టేసి రేపు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన స్థాయికి ఆ సజ్జల భార్గవ రెడ్డి స్క్రిప్ట్ కరువుతా నా జీవితం నాశనం చేసుకుంటున్న అయితే మాత్రం నేను జనసేన పార్టీ నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ, మాకు ఎంత మమ్మల్ని అంటున్నప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ మేము మంచి మహిళలు కాదు అంటున్నప్పటికీ కూడా ఒక మహిళ ఆ స్థాయికి వచ్చింది అంటే ఎంతో కొంత కష్టపడి ఉంటుంది, అది మేము స్వాగతిస్తాం. కానీ ఆవిడ మాట్లాడే తీరా వచ్చు ప్రతి ఒక్కరు కూడా మగాళ్ళు ఏదో ఆడందులు అంటారు కదా వాళ్ళందరూ పక్కన కూర్చొని ఈవిడ ఎగదోస్తున్నారా. శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి రోజా గారి కామెంట్స్ మీరేమంటారు? మీకు ఆయన బీ టీం కింద లేకపోతే ఇంకో టీం కింద కాదు బానిస టీం కింద తయారయ్యారు, ఆయన ఏమైనా దళపతి కాదు దళారి కాదు, తెలుగుదేశం పార్టీని కలపడానికి ఆ వ్యవస్థను చేస్తున్నారు, ఆ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు మాట్లాడే పరిస్థితి. సరే, ఇక్కడ ఒక మంత్రి స్థాయిలో మాట్లాడిన రోజా గారి మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరు విశ్వసించట్లా. పవన్ కళ్యాణ్ గారి దరాలి అని మాట్లాడడం అనేది నాకు తెలిసి ఒక రాజకీయవేత్త కరెక్ట్ కాదు. ఆయన దళారి పనులు చేయట్లా. ఇక్కడ ఆయన ఆయన ఒక మాట ప్రస్తావించింది, పవన్ కళ్యాణ్ గారు కారులో ఉండేటప్పుడు ఎవరో విలేకరు వచ్చి రాష్ట్రం గురించి ఏమడబోతున్నారు ఏం చెప్తున్నారంటే మనోహర్ నాయుడు గారిని నాకు అంత అనుభవం లేదని చెప్తున్నారు ఆయన అంటున్నారు కదా. నేను మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నాను, 4.5 సంవత్సరం అయింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని రక్షిస్తానని పొలస్తానని పోలవరం కలుపుతానని చెప్పిన మహానుభావుడు ఎవరు? రాష్ట్ర సభ్యుల్ని సామూహికంగా మోసం చేసింది ఎవరు? ఈయన 30 సార్లు 40 సార్లు ఢిల్లీ పోయాడు కదా, ఏం చేశాడు? 151 మంది ఎమ్మెల్యేలు 31 మంది ఎంపీలు ఢిల్లీలో కూర్చొని చరిత్ర. సో రోజా గారు వ్యాఖ్యలు ఆవిడ వ్యాఖ్యానించే అంశాల మీద మీరు కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్. ఇంతమంది జనాలు వీళ్ళు ఏం పేకలేదని మేము ఆడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ప్రతిపక్ష స్థాయిలో ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు, ఆయన మీద ఢిల్లీలో అడిగేది నాకు అర్థం కాలేదు. ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి చెప్పే ఈ మాటలను చెప్పి గెలిచారో, ఎన్ని సీట్లు అయితే గెలుచుకున్నారో వాళ్ళు చేయకుండా ప్రజలు మోసం చేసి ఎవరో పక్కోటి చూపించి అదే పవన్ కళ్యాణ్ దాలేదే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ గురించి మాట్లాడలేదే, పవన్ కళ్యాణ్ ప్రత్యేక గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ చేసే సంబంధం సార్, ఈ రాష్ట్రాన్ని మెడలు ఉంచి ప్రత్యేక హోదా చేస్తారని ఎవరు సార్? మీ జాబ్ కార్డు ఇస్తానని ఎవరు సార్? పోలవరం పూర్తి చేస్తానని ఎవరు సార్? పోలవరం ఏటీఎం గా మార్చిన తెలుగుదేశం పార్టీని దగ్గర బయటకు తీస్తామని చెప్పింది ఎవరు సార్? ఇవన్నీ మాట్లాడింది రోజా గారు చెప్పింది, అదే ఇంకో మాట రోజా గారు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు జగనన్న గారు వస్తారంట, మరి విశాఖపట్నమే ఆడుంది సార్. నిజంగా గన్ను ముందు వచ్చేది కొట్టే సొంత చెల్లికి మళ్ళీ రాలేదే జగనన్న? మరి మళ్ళా సౌజన్య గారు అడుగుతుంటే చెప్పాలి విషయాలు, ఆ మహిళగా మాట్లాడుండొచ్చు కాదనట్లా. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పి రాష్ట్రంలో గెలిచిందో వాళ్ళు చేయకుండా ప్రతిపక్షాలు ఉండదు సార్. అవన్నీ చెప్పుంటే పవన్ కళ్యాణ్ గెలిచిండేడు, దుర్మార్గం మీద హామీలను ఇచ్చేసి దిక్కుమాల హామీలు అమలు చేయని హామీలన్నీ చంద్రబాబు చెప్పేశారు కాబట్టి కళ్ళు మూసుకొని హామీ ఓట్లు వేశారు. ఓకే వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఏంటి రోజా గారి వ్యాఖ్యలు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఆవిడ తప్పు కింద కనిపిస్తుంటదా? ఓకే, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు గెలండి సక్సెస్ అవ్వండి ఎవరో కాదంటారు, ఎందుకు ప్రత్యక్షంగా ఆయన అండం ఎందుకు ఈ జన సైనికులతోటి లేకపోతే వీర మహిళతోటి అనిపించుకోవడం ఎందుకు? ఇంక వేరే పనులు ఏం లేవా ఆంధ్రప్రదేశ్లో?
మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. వేణుగోపాల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. వినబడుతుందా? ఓకే. ఇప్పుడు రోజా గారు పవన్ కళ్యాణ్ ఏదైతే ఢిల్లీ పర్యటన ముగించుకొచ్చి ఈ రోజు ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని చెప్పాలి. దాన్ని స్పష్టంగా చెప్పకుండా నేను చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తాను లేదా వాళ్ళ ఆంధ్ర వే బీజేపీతో ఒప్పిస్తాను. ఆయన అభిప్రాయం చెప్పారండి, మీకేంటి ఇబ్బంది? ఏ పార్టీ వాళ్ళది? వాళ్ళ అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడండి, అలాగే వద్దాం అనుకుంటున్నారు. మీకేంటి చెప్తే ఇక్కడ ఈ రోజు ఒకసారి నమ్మించి మోసం చేశారు, రెండోసారి 2019లో నమ్మించి మోసం చేశారు, మళ్ళీ మూడోసారి మళ్ళీ నమ్మిస్తే అంటే రాష్ట్ర ప్రజల్ని తరతరాలుగా నమ్మిస్తూ వాళ్ళు మోసం చేస్తూ ఉంటా ఉంటారా వీళ్ళు? వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన హక్క. ఈ రోజు ఏదైతే వాళ్ళు ఒక మాట చెప్పారు 2010లో దాని కట్టుబడి ఉండాలి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మీ వాయిస్ నాకు రిజిస్టర్ కాలేదు. 2014-19 ఎవరు మోసం చేశారు? 2014 రాష్ట్ర ప్రజలు ముగ్గురు కలిసి మోసం చేశారు, మళ్ళీ 2019 విడివిడిగా వచ్చారు, మళ్ళీ మేము ఇచ్చేస్తాం చెప్పి 40% ఓట్లు ఆయన ఒక 4% రాష్ట్ర ప్రజలు మోసం చేసి తీసుకున్నారు. మళ్ళీ ఏం వరకు పెట్టారు వీళ్ళు? ప్రతిపక్ష పాత్ర ఏం పోషించారు? కేంద్రం ఏమిచ్చింది? అదే కేంద్రం నుంచి వెళ్ళి పారిపోయిందంట. కేంద్రం కాదండి, 2019 మీరే మీకే కదా అధికారం. ఓకే, కాదండి, వాళ్ళు సక్సెస్ మీకు వచ్చింది కదా, వచ్చింది. మిగతా ఓట్లు ఎక్కడికి పోయాయి? అంటే ఓకే, 175 మీకు రాలేదండి, అంతేనా? రాలేదు. 2019లో 175 సీట్లు మీకు రావాల్సింది, కొన్ని సీట్లు వాళ్ళకి వెళ్ళి, అంతేనా? 23 సీట్లు అన్న వాళ్ళకి ఇచ్చారు కదా, ఇచ్చారు కదా.